అందరి నమస్కారాలు ఈ రోజు నేను హైదరాబాద్ ని చూస్తూ ఇటీవల విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారిపైన ప్రభుత్వం చేసిన విధానం గాని వాళ్ళు ప్రవర్తించిన తీరు పట్ల కొంత బాధ ఆవేదన కలిగి ఒకసారి వారిని కలిసి ఒక సాలిడారిటీ చెప్పాలనే ఉద్దేశం మనసులో వచ్చింది దానిపై నేను ఎవరికి చెప్పలేదు ఆఫీసర్లు మీరందరూ కూడా వచ్చారు నేను ఎయిర్‌పోర్ట్ ని చూస్తూ ఇక్కడ వారు ఉండారని తెలిసి నేరుగా నేను హోటల్‌కి వచ్చాను అప్పుడే వారికి మెసేజ్ ఇచ్చాను అయితే ఈ రోజు మనందరం ఒకసారి ఒక నాగరిక ప్రపంచంలో ఒక ప్రజాస్వామ్యంలో ఈ రోజు జరిగిన విధానం చూసి చాలా బాధేస్తుంది పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం ప్రోగ్రామ్ ఇష్యూ చేశారు ఆయన ఇష్యూ చేసిన తర్వాత ఆ ప్రోగ్రామ్ ప్రకారం వారు వెళ్ళారు ప్రజాస్వామ్యంలో పోలీసులు చేయాల్సిన విధానం వేరే వాళ్ళు ఏదైనా మీటింగ్ పెట్టాలంటే ఏ రాజకీయ పార్టీ అయినా వేరే రోజు పెట్టుకోవాలి ఆ విధంగా పెట్టకుండా నేను 40 సంవత్సరాలుగా ఈ సాంప్రదాయాలు చూస్తున్నాను ఎప్పుడైనా సరే ఒక ముఖ్యమంత్రి వేరే పార్టీ లీడర్ గాని ఒక ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు వచ్చినప్పుడు గాని పోలీసులంతా కూడా ప్లానింగ్ చేస్తారు ఇద్దర్ని ఎదురు రానికుండా లేకపోతే ముందు ఒకరిని పంపించి తర్వాత ఇంకొకరిని పెట్టి వాళ్ళ డ్యూటీనే అది అలాంటిది ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఆయన వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత దారుణంగా ప్రవర్తించారంటే అంత దారుణంగా ప్రవర్తించారు వీరిని తిరగనేయకుండా చేయడం కోసరం ఆ దాడి ప్రతి ఒక్కసారి చూస్తున్నాం నా మీద దాడి చేస్తూ మా వాళ్ళపైన కేసులు పెడతారు పవన్ కళ్యాణ్ గారిపైన వాళ్ళ కార్యకర్తలపైన వాళ్ళే దాడులు చేసి ఆయనపైన కేసులు పెట్టడం వాళ్ళ కార్యకర్తలపైన కేసులు పెట్టడం ఆ రోజు నేను వాచ్ చేస్తే ఆయన దిగినప్పటి నుంచి హోటల్కి పోయే వరకు ఎంత హెరాస్మెంట్ చేయాలో అంత చేశారు నేను ఒకటే అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యం అంటే ఇదే ప్రజాస్వామ్యం అని అడుగుతున్నాను పోతుంటే దారిలో లైట్లన్నీ ఆఫ్ చేస్తారు అంటే కారు చీకట్లో పంపిస్తారు కావాలని ఒక పోలీస్ ఆఫీసర్ ఆయన కారు ఎక్కి ఆయన కదలనీయకుండా నడి రోడ్డు బందల పెట్టాలనుకుంటారు అంటే ఒక ఉన్మాది పాలనలో ఒక పైశాచిక ఆనందం కోసరం ఇలాంటి తప్పుడు పనులు చేసే పరిస్థితికి వచ్చారు రాత్రంతా ఆయన రూములో ఉంటే ఎంత భయంకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేశారంటే అంత భయంకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేశారు అంటే ఆయన రాష్ట్రానికి రాష్ట్రంలో పౌరుడు కాదా లేకపోతే విశాఖపట్నానికి పోవడానికి ఆయనకు అర్హత లేదా అలాంటిది మనం చూసి చాలా దారుణంగా ప్రవర్తించారు కడాన పార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చాయి నోటీస్ ఒకటి ఇచ్చి విశాఖపట్నం నుంచి ఉన్న పడంగా ఇక్కడ పంపించారు ఏమి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందండి ఆయన ఉంటే నేను అడుగుతున్నా మీరు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు తిరిగి మా మీద కేసులు పెట్టాలని చూస్తున్నారు అంటే మీరు ఒకటే ఆలోచించారు తప్పుడు కేసులు పెట్టి బెదిరించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పరిస్థితికి వచ్చారు ఈ రాష్ట్రంలో 3.5 సంవత్సరాలుగా ప్రజాస్వామ్యం లేదు ప్రజాస్వామ్యం లేకపోతే రాజకీయ పార్టీలకు మనుగడ లేదు రాజకీయ పార్టీలకు మనుగడ లేకపోతే ప్రజల సమస్యలపైన ఎవరు పోరాడతారని అడుగుతున్నా ప్రజలు ఎవరికి చెప్పుకోవాలని అడుగుతున్నా రాజకీయ పార్టీ నాయకులకే రక్షణ లేకపోతే ప్రజలకు ఎక్కడ రక్షణ ఉంటుంది 3.5 సంవత్సరాలుగా అదే జరిగింది దాడి చేయడం కేసులు పెట్టడం జైల్లో పెట్టడం మళ్ళా మన మీద నిందలేయడం నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు క్యారెక్టర్ అసాసినేషన్ ఒక విధంగా చేయాలంటే మనుషుల్ని నిర్వీర్యం చేయడం కోసరం వ్యక్తిగతంగా ఎన్ని మాట్లాడాలనో అన్ని మాటలు మాట్లాడుతున్నారు అటు పవన్ కళ్యాణ్ గారు కానీ నన్ను కానీ ఇంకొక నాయకుడిని కానీ వీళ్ళని విమర్శిస్తే ప్రతి ఒక్కరిపైన ఇష్టానుసారంగా మాట్లాడడం ఎవరైనా మనం కానీ తిరిగి మాట్లాడితే మన మీద కేసులు పెట్టి మనల్ని జైల్లో పెట్టడం
ఇదొక పరిపాటి అయిపోయింది. అందుకే నేను చెప్తున్నా, రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలకు ప్రజా సంఘాలకు ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, 40 సంవత్సరాలుగా నేను ఎప్పుడు చూడనటువంటి రాజకీయ దీని నేను చూస్తున్నా. ప్రజాస్వామ్యం పూర్తిగా అపహాస్యం అయిపోయింది. పత్రిక మీడియాకు కూడా స్వేచ్ఛ లేని పరిస్థితి వచ్చింది. ఇంకో పక్కన ప్రజలకు కూడా స్వేచ్ఛ లేని పరిస్థితి వచ్చింది. వీళ్ళ యొక్క బాధలు తట్టుకోలేక, వీళ్ళ హింసలు తట్టుకోలేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు బయట కూడా చెప్పుకోలేక ఫ్యామిలీ మెంబర్స్ అయితే గుతగుతలాడుతూ బతకాలి కాబట్టి బతికే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి చాలా జరిగాయి. అందుకే నేను ఈరోజు నా మనసు బాధపడి తప్పకుండా కలవాలి, కలిసి సంఘీభావాన్ని తెలియజేయాలి అనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను. నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా మందిని చూశాను, చాలా రాజకీయ పార్టీలను చూశాను. ఇంత నీచమైన పార్టీ, ఇంత దారుణమైన పార్టీని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. మా ఆఫీసుని దాడి చేసి కనీసం ఇంతవరకు కేసు పెట్టలేదు, తిరిగి మా వాళ్ళని వేరే కేసులు పెట్టి అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారంటే అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందని అడుగుతున్నా. ఏదేమైనా అన్ని రాజకీయ పార్టీలను కోరుతున్నా, నేను ఒక సీనియర్ ముఖ్యమంత్రిగా, మాజీ ముఖ్యమంత్రిగా, అపోజిషన్ లీడర్గా నేను ఒకటే చెప్తున్నాను, ముందు రాజకీయ పార్టీల మనుగడ కాపాడుకుందాం, తద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం, అప్పుడే ప్రజా సమస్యలపైన మనం పోరాడతాం. ఎప్పుడైతే ప్రజాస్వామ్యం ప్రజా సమస్యలపైన పోరాడినప్పుడు ప్రజలు ఓట్లేసినప్పుడు వాళ్ళు నిర్ణయించుకుంటారు. అంతేగాని కనీసం ఈ ప్రభుత్వం తప్పు చేస్తా ఉందని చెప్పలేని స్థితిలో రాజకీయ పార్టీలు ఉంటే ఎవరు చెప్పగలుగుతారని అడుగుతున్నా, ఎక్కడికి పోవాలని అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్ట తప్ప మీరు స్ట్రైట్గా అడుగుతున్నారు. ఒక్కొక్క నాయకుడిని చూస్తున్న విన్యాసాలు, ఎవరైతే ఈ ముఖ్యమంత్రి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడు మమ్మల్ని తిట్టిస్తే, తిడితే, మానసిక క్షోభ పెడితే, శారీరకంగా బాధ పెడితే ఆనందపడుతున్నాడు. ఆ ఆనందం శాశ్వతం కాదు ముఖ్యమంత్రి, గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. దీనిపైన నేను ఒకటే ఆలోచిస్తున్నా, వారితో నేను మాట్లాడాం, అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడతాం, అవసరమైతే మళ్ళీ కలుస్తాం, కూర్చుంటాం. ముందు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం మా కర్తవ్యం, అప్పుడే రాజకీయ పార్టీలు ఉంటాయి. పోలీసు వ్యవస్థకు విజ్ఞప్తి చేస్తున్నా, అందరు పోలీస్ ఆఫీసర్ని అనడం లేదు, కొంతమంది పోలీసులు చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. అడుగడుగున మేము బయట వస్తే ఆంక్షల, అడుగడుగున మేము బయట ఎక్కడన్నా ఊరికి పోతే మాకు నిర్బంధాల, ఇది కూడా మానాలి. మానకపోతే మిమ్మల్ని కూడా వదిలిపెట్టాం. ఎవరైతే తప్పుడు పనులు చేస్తారో వాళ్ళని కూడా కంట్రోల్ చేస్తాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం, సమైక్యంగా అందరం కూడా ఆలోచిస్తాం. వేరే వేరే పార్టీలు ఇప్పుడు కూడా ఇక్కడ సిపిఐ పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ పెట్టుకున్నారు. వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకోవచ్చు, చెప్పుకున్న తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు. అంతేగాని వీళ్ళకు తొత్తులుగా ఉంటే వాళ్ళు మీటింగ్లు పెట్టుకొని ఇస్తారా? ఏమనుకున్న తప్పు, దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు అందరూ కూడా ఆలోచించే సమయం ఆసన్నమైంది. అందరూ కూడా ఆలోచించి తక్షణ కర్తవ్యం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం. అందుకే పవన్ కళ్యాణ్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, అందరం కలుద్దాం, కలిసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం ముందుకు రావాల్సిందిగా వారిని కూడా కోరుకుంటూ ఆ విషయం వారితో చర్చించా. ముందుగానే మనం ప్రోగ్రాములు చేయగలిగితే తర్వాత ఏ రాజకీయ పార్టీ ఎట్లా కంటెస్ట్ చేస్తారో వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఇది చాలా ముఖ్యమని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మీడియాను కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రాష్ట్రంలో చాలా వరకు ఒక ఫియర్ సైకో కింద భయభ్రాంతులైపోయి ఉన్నారు. ఇంట్లో నుంచి బయట రావాలంటే ప్రతి ఒక్కరికి భయం. ఏంటి విజయవాడలో అంకబాబు అనే వ్యక్తి ఒక పోస్టింగ్ పెడితే అతన్ని మిడ్ నైట్ వచ్చి అరెస్ట్ చేస్తారా మీరు? ఆ రోజు నేనే ముందుకొచ్చి ఇమ్మీడియట్గా మా వాళ్ళు పంపిస్తే తర్వాత అందరూ అందుకునే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో
దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ గర్హిస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటం సాగుతుంది ముందుకు వెళ్తాం फार रीचिंग अटे आलोचि मंदु इकड़ इश्यू अदि कादु इकड़ इश्यू मेरु गुर्तुपेट्टुकोवाल्सिंदि राष्ट्रंलो प्रजास्वाम्यं उंदनि मीरु बिलीव चेस्तुन्नारा ऐ एम आस्किंग स्ट्रेट क्वेश्चन आल मीडिया मीकु एवरिकैना स्वेच्छ उंदा एवरैना चूपिंचगलुगुतारा ई राष्ट्रंलो अडुगुतुन्न 5 कोट्ल मंदिनि ఎవరైనా బయటికి వచ్చి మాట్లాడే స్వేచ్ఛ మీకుందా ఒక ఎమ్మెల్యే తప్పు చేశారని చెప్పే స్వేచ్ఛ మీకుందా నిలదీసే స్వేచ్ఛ మీకుందా ఒక రేషన్ కావాలన్నా ఒక పట్టా కావాలన్నా మీ ఆస్తి వేరే వాళ్ళకి రాసేసుకున్నా లేకపోతే మీ ఆస్తి కబ్జా చేసినా పోలీస్ స్టేషన్ లో ధైర్యం రిపోర్ట్ చేసే ధైర్యం మీకుందా మరి ఎక్కడికి పోతున్నాం ఏంటి రాష్ట్రం ఎన్ని కబ్జాలు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ నాయకుల కబ్జాలే కాకుండా ఏ ఆడబిడ్డకైనా రక్షణ ఉందా కడాన రక్షణ లేకపోయినా చెప్పుకునే ధైర్యం ఉందా ఆ పరిస్థితిలో మనం ఉన్నాం కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది లైక్ మైండెడ్ పార్టీని కలుపుకుంటాం అంటే లైక్ మైండ్ అన్ని రాజకీయ పార్టీల కర్తవ్యం ప్రజాస్వామ్య పరిరక్షణ ఏ రాజకీయ పార్టీనైనా సరే ప్రజాస్వామ్యంలో ఉన్నామనే ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ప్రజాస్వామ్య విలువల్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి మనకందరికీ స్వేచ్ఛ ఉండాలి నాకు స్వేచ్ఛ లేదు 40 ఏళ్ళు రాజకీయంలో ఉన్నా 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా లేకపోతే 14 సంవత్సరాలు అపోజిషన్ లీడర్ గా ఉన్నా 27 ఏళ్ళు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా నాకు కూడా ఆలోచించి మాట్లాడే పరిస్థితి తీసుకొస్తున్నారు అంటే ఎక్కడికి పోతున్నారు మీరు నేను ఆలోచించి మాట్లాడాలా మీరు ఆలోచించి సమాధానం చెప్పాలి అది మీ బాధ్యత ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అడిగితే ఎదురు దాడా ప్రజా సమస్యలపై అడగతాం నిలదీస్తాం నిలదీయడమే కాదు పోరాటం చేస్తాం మెడలు వంచాం అవసరమైతే దానికి మీరు సమాధానం చెప్పే శక్తి మీరు చేసిన పనులు చెప్పుకోవడం మీ బాధ్యత ఆ బాధ్యత విస్మరిస్తున్నారు ప్రజల తరపున మేము పోరాడేది ఏంటండి వారు కౌల రైతుల కోసం అన్యాయం జరిగితే వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి స్వేచ్ఛ వారికి లేదా లేకపోతే పలాని ఊర్లో అన్యాయం జరిగితే మేము పోయే స్వేచ్ఛ మాకు లేదా ప్రభుత్వం చేయవలసిన పనులు ఫెయిల్ అయినప్పుడు మేము 10 మందితో సహాయం చేయడమో మా ఓన్ మనీ పెట్టి సహాయం చేసినా చేయనీయకుండా చేసే పరిస్థితి వస్తున్నారు ఇవన్నీ చర్చిద్దాం ఇవన్నీ కూడా చర్చించాల్సిన అవసరం నేనేమంటాను అదే నేను చెప్పేది వారి జనవాణి మేము బయటపైనా కూడా అదే విశాఖపట్నంలో నేను పోతే నన్ను తిరిగి తపాలాలో పంపించారు నోటి కూడా ఇచ్చి తిరుపతి పోతే ఎయిర్పోర్ట్ నుంచి తిరిగి పంపించారు నన్ను అంటే ఇది ఏ విధంగా అన్వయించాలి మళ్ళా తిరిగి నా మీదనే దాడి చేశారు ఇప్పుడు వారి మీద అదే దాడి చేస్తున్నారు ఈ రోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటి ఉంది ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి జరిగింది కాబట్టి మీరు ఇంట్లో పడుకుంటే రేపు మీకు జరిగినప్పుడు వచ్చి మాట్లాడే వ్యక్తే ఉండడు అదే అయ్యింది ఈ రాష్ట్రంలో ఇంకా ఏ మాత్రం కూడా విస్మరించడానికి వీలు లేదు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా వారు కూడా మాట్లాడతారు పాత్రిక మిత్రులకి పాత్రిక సోదరీమణులకి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ప్రజాస్వామ్యం కూలిక అవుతున్న ఈ సందర్భంలో జనసైనికులు అన్యాయంగా కేసులు పెట్టి జైల్లో పెట్టి బైండింగ్ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్న సమయంలో నన్ను ఇబ్బంది పెడుతున్న సమయంలో అన్ని రాజకీయ పార్టీలు పెద్దలు నా ఫోన్ చేసి మద్దతు తెలిపారు తెలంగాణ నుంచి కూడా జగ్గారెడ్డి గారు గాని తిన్మార్ మల్లన్న గాని సిపే రామకృష్ణ గారు గాని అదే క్రమంలో పెద్దలు మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రతిపక్ష నాయకులు
వారు సంఘీ భావం తెలియజేయడానికి ఇక్కడికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మాట్లాడుకున్న దాంట్లో ప్రజాస్వామ్యం బతకాలంటే పొలిటికల్ పార్టీస్ ఉండాలి. ప్రజలకు జరుగుతున్న సమస్యల్ని పొలిటికల్ పార్టీస్ వెళ్ళి అడ్రస్ చేసి బయటికి తీసుకురావాలి. అసలు అలాంటి గొంతే నొక్కేస్తానంటే పొలిటికల్ పార్టీస్ నడిపే వ్యక్తుల్నే నలిపేస్తామంటే ఎట్లా? దీనిని ఒకటే విధంగా చూస్తున్నాం. అన్ని పొలిటికల్ పార్టీస్, ఇది కేవలం ఒక తెలుగుదేశంకో జనసేనకో వచ్చిందని కాదు, ఇంక్లూడింగ్ మా సొంత మిత్రపక్షమైన బీజేపీకి కూడా నాయకులకు కూడా అన్యాయంగా కేసులు పెట్టారు. ఇదే వ్యక్తి ముఖ్యమంత్రి ఢిల్లీ పోయి వారికి బాగానే తిరుపతి నుంచి లడ్డులన్నీ ఇచ్చి ఇక్కడ బీజేపీ నాయకులను అన్యాయంగా ఇరికిస్తారు, కత్తులతో కడుపులు పేగులు బయటికి తీస్తారు. చాలా బాధాకరంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని పార్టీలు సిపిఐ కానీ సిపిఎం కానీ బీజేపీ కానీ తెలుగుదేశం కానీ మేము కానీ ఎవరైనా కానీ ప్రజాసంఘాలు కానీ ముక్త కంఠంతో ప్రజాస్వామ్యాన్ని బతికించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి అడ్డగోలు కేసులు కానీ మాకే జరుగుతున్నప్పుడు ఇక సగటు ఒక మనిషి పరిస్థితి మీరు ఆలోచించాలి. అందుకని పెద్దలు మాట్లాడుతూ ఉంటే ఒకటే నిర్ణయించుకున్నాం, ఇది భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ప్రజలకి భరోసా ఎలా ఇవ్వాలి? వ్యాపారవేత్తలకు ఎలాంటి భరోసా ఇవ్వాలి? అకారణంగా ఆస్తులు దోచేసుకుంటా ఉన్నారు, వీటి మీద ఎలా చేయాలి అని చెప్పి మాట్లాడుకుంటే అవసరమైతే పదిసార్లు మాట్లాడుకుంటాం, అందరినీ కలుపుకెళ్తాం. ఇది ఎన్నికల కంటే కూడా ఎన్నికలకు సంబంధించిన అసలు అంశం కాదు. ఇది ప్రజాస్వామ్యాన్ని బతికించాల్సిన సమయం. ఇది అసలు ఎన్నికలు అనేది దృష్టిలో లేదు. ప్రజాస్వామ్యాన్ని బతికితే అప్పుడు కదా ఎన్నికలు. ప్రజాస్వామ్యమే కూని అవుతూ ఉంటే ఇంక పరిస్థితి ఎక్కడ చెప్పుకుంటాం. అందుకని మనస్ఫూర్తిగా మద్దతు తెలిపినందుకు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అంటే ఇది ఒక్క రోజులో చేయలేదు కాదు, ఆ రోజు డెవలప్మెంట్ పరిస్థితులను బట్టి ఇది ఈ రోజు ఉన్నది. అసలు అక్కడ దాకా మేము ఆలోచించలేదు, కేవలం మద్దతు తెలపడానికి వచ్చారు. జరుగుతున్న వాస్తవాలని మాట్లాడుకున్నాం. ఇప్పుడు రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. నా సుదీర్ఘ రాజకీయ చరిత్రలో చాలా రాజకీయ పార్టీలను చూశాను, ఒకే ఒక ఎమ్మెల్యేగా ఉన్న ఓంకార్ను చూశాను నేను. ఒకే ఎమ్మెల్యే అసెంబ్లీలో చాలా విమర్శించేవాడు, చాలా గట్టిగా మాట్లాడేవాడు, ఎప్పుడూ అవమానం చేయలేదు. ఆయనగా సమాధానం చెప్పేది, ఒకవేళ ఆయన్ని అవమానిస్తే ఆయన్ని అవమానించినట్టు కాదు ప్రజల్ని అవమానించినట్టు. అది సాంప్రదాయం ప్రజాస్వామ్యంలో. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు లేదు, రెండో ఆపోజిషన్ పార్టీ అయిన జనసేన లేదు, ఎవరూ లెక్కలేనితనం, ఇష్టానుసారంగా ప్రవర్తించారు. ఏ పార్టీ అయినా లెక్కలేదు, మీడియా లెక్కలేదు. దీనికి మళ్ళీ కులాలు మతాలు ప్రాంతాలు కలరిపోయడం, దాని మీద అటాక్ చేయడం, అంటే మన పనంతా కూడా వాళ్ళు చేసే తప్పుల్ని ఎండగట్టే పనిలో మనం ఉంటే మనల్ని విమర్శించి పబ్బం గడుపుకునే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. మానసికంగా శారీరకంగా లేకపోతే నైతికంగా ఎన్ని విమర్శించాలనో మీరు మనుషులై, నేను అదే చూశాను. పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు అలవాటు లేదు సినిమాల్లో హీరోగా ఉండడం తప్ప ఇక్కడికి వచ్చి తిట్టుకునే అలవాటు, తిట్టుకునే అలవాటే లేదు ఆయనకు. అలాంటి వ్యక్తిని ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉంటే నాలాంటి వాడే భరస్ట్ అయ్యాడు. నాకు చాలా ఓపిక అంటారు మీరందరూ, నేనే భరించలేకపోయాను. ఇప్పుడు ఆయన వంతు వచ్చింది, రేపు ఎవరంతా వస్తుందో తెలియదు. ఇది ప్రజాస్వామ్య రాష్ట్రంలో, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరేంటంటే ఏం చేయబోతున్నారు అది కాదు ఇష్యూ. ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనే ప్రజాస్వామ్య హితులందరూ జాయిన్ కావాలి. ముందు ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం. ఏ ఊరికైనా సరే స్వేచ్ఛగా పోయి ఒక మీటింగ్ పెట్టుకోవడం, ఏ ఊర్లో అయినా సరే స్వేచ్ఛగా పోయి ప్రజా సమస్యలు తెలుసుకునే పరిస్థితి ఈరోజు లేదు.
అది ముందే ఎస్టాబ్లిష్ చేశారు. మాట చెప్తానంటారా, ఎవడో మాట్లాడిన దాన్ని సమాధానం చెప్పక్కర్లా. వాళ్ళు ఒకటయ్యారా వీళ్ళు ఒకటయ్యారు కాదు, మేము అడిగిన దానికి మీరు సమాధానం చెప్తారా లేదా? ఎందుకు ఆయన మీద దాడి చేశారు అడుగుతున్నా, ఏ నేరం చేశారు అడుగుతున్నా. అడగకూడదా? నేను రఘురామకృష్ణరాజు గారిని ఇదే మార్గం అటాక్ చేస్తే మొట్టమొదటిసారి అందించి నేనే స్పందించాను. మీకు గుర్తుందా ఎవరు స్పందించారు? నేనే స్పందించా. ఎవరు రాశారు లెటర్కి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వరకు నేనే లెటర్ రాశాను, లేకుంటే ఆ రోజు ఆయన చంపేసేవాడు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మేమందరం కూడా వీళ్ళ కోసం మేము ఉండడం లేదు, ప్రజల కోసం మేము ఉన్నాం. ప్రజల కోసం మేము ఉన్నప్పుడు కనీసం ప్రజాస్వామ్య విలువలే లేనప్పుడు ఏం పోరాడతామండి? గవర్నర్ అంటే అడిగారు లేదా? తెలీదు, అడగలేదు. గవర్నర్ అడిగినప్పుడు ఇస్తున్నాడు, ఒకసారి ఇవ్వడు ఆయన వేరే. చాలా సార్లు ఇస్తున్నారు గవర్నర్, నేను చూశాను. నేను తప్పకుండా ఈరోజు అపీల్ చేశాను, ఎవరెవరు ఎట్లా స్పందిస్తారో చూస్తాం, కలిసి వచ్చే పార్టీలతో కలిసి మళ్ళా ఆలోచిస్తాం. ఒక ఏ విధంగా తీసుకపోతే దీన్ని లాజికల్గా తీసుకుపోతాం, ఆలోచించి ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసుకుంటాం. ఫస్ట్ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం, తర్వాత సిద్ధాంతాలు, తర్వాత కార్యక్రమాలు, తర్వాత వాడుకుండే కంపల్షన్లు అది వేరే విషయం. బీజేపీ వాళ్ళు ఇచ్చిన రోడ్ మ్యాప్ ఇవ్వమని చెప్పినా కూడా వాళ్ళు ప్లానింగ్ ఇవ్వమన్నా కూడా ఇవ్వలేదు. కాబట్టి నేను మార్చుకుంటున్నానని చెప్పి మీరు ఇచ్చిన ప్రసంగం దానికి సంబంధించి ఇప్పుడు బాగా సార్, సోమవీరాజు గారిని కలిసి రోడ్ మ్యాప్ ఎలా కలిసి మేమిద్దరం కలిసి ఎలా ఎన్నికలకు వెళ్ళాలి ఆ రోడ్ మ్యాప్? అంటే మా వ్యూహాలు వేరుగా ఉంటాయి, ఇంకా వ్యూహాలు కూడా మార్చుకునే అవకాశం ఉందని కూడా అన్నారు. వ్యూహాలు అంటే వ్యూహాలు ఖచ్చితంగా పోరాటం చేసే వ్యూహాలు ఖచ్చితంగా మార్చుకు. వైసీపీతో మీద పోరాటం చేసే వ్యూహాలు మార్చుకోవాలి కదా, మరి కేసులు పెడుతున్నప్పుడు ఏం చేస్తాం? అవునండి, అవును. కొంతమంది పవన్ గారికి ఇన్నర్ లాబీలో ఉంటే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి ఇప్పుడు నవదేవాలించి, అంటే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు న్యాయ పోరాటమా, రాజకీయంగా ఉమ్మడి పోరాటమా, ఎలా ఉంటుంది? న్యాయ పోరాటం జరగాలి, రాజకీయ ఉమ్మడి పోరాటం జరగాలి, రాజకీయ పార్టీలు విడివిడిగా పోరాటాలు చేయాలి. ఫైనల్గా మేమందరం కలిసి రాష్ట్రంలో ప్రజలకు నమ్మకం కల్పిస్తున్నామా లేదనే ముఖ్యం ప్రజాస్వామ్యం పైన. దాని ఓన్లీ ప్రజల ముందుకు వస్తారు తప్ప మాలోనే మేము కలవలేకపోయి ప్రజాస్వామ్యాన్ని కాపాడలేమని ప్రజలు అనుకుంటే ప్రజలు కూడా ముందుకు వచ్చే పరిస్థితులు. ఖచ్చితంగా ఆల్రెడీ బృందేశ్వర గారు మాట్లాడారు, సునీల్ దేవధర్ గారు మాట్లాడారు, అలాగే శివప్రకాష్ గారు మా ఆయన కన్సర్న్ తెలియజేశారు నిన్న సోము వీరాజ్ గారి ద్వారా. ఆ ప్రక్రియ జరుగుతూనే ఉంది, అది ఆగట్లు. అలాగే గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళడానికి మా టీము అపాయింట్మెంట్ అడుగుంటారు, ఈ పాటికి అడుగు అప్పీల్ చేస్తుంటారు ఈరోజు. దాన్ని బట్టి వాళ్ళ స్పందన బట్టి తెలియదు. థ్యాంక్ యూ. సన్నాసి మాటలకి పర్యటన ఎక్కడ ఆపాం? ఖచ్చితంగా చూస్తారు కదా, ఆల్రెడీ అయిపోయింది ఈరోజు, కోట అయిపోయింది.